ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి క్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూర్యాపేట జిల్లా కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ పై హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో గుడ్డే కాంతారావును హత్య చేసేందుకు కాలేజ్ భాగస్వాములు సుపారీ ఇచ్చారని తెలుస్తోంది. కాంతారావు హత్య కోసం 50 లక్షల రూపాయలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చు కున్నారని సమాచారం. ఇందులో భాగంగా ముందుగా 5 లక్షల రూపాయలు చెల్లించారు భాగస్వాములు. కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం తో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన కాంతారావు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సుపారీ గ్యాంగ్ లో 12 మందిని అరెస్ట్ చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.